తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో మన జైలుకి వెళ్ళొచ్చి మరి కూడా చంద్రబాబుకు నేను మద్దతు ఇస్తున్నాను, మేము కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత బీజేపీ జనసేన ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో కలిసి వెళ్తే రానున్న రోజుల్లో మీరేమో పూర్తిగా బీజేపీకి వ్యతిరేకమని చెప్తున్నారు, మరి వాళ్ళని వదిలి వాళ్ళ పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది ఒకసారి? వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తే మళ్ళీ జగన్ గెలిపేస్తారు జనం, ఎందుకంటే మళ్ళీ ఈ మైనార్టీస్ మొత్తం అటు తిరుగుతారు. బీజేపీ ఈజ్ ఎనిమీ టు ది పీపుల్, ఎనిమీ టు ది సెక్యులరిజం. అందులో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇక జగన్ పక్కే పోతారు, వాడు ఎంత రాక్షసులైనా పనికోవాలని ఆడికి పోవాలనుకుంటారు. అందువల్ల వాళ్ళిద్దరు ముగ్గురు కలిస్తే జగన్ నెత్తిన పాలు పోసినట్టు అవుతారని నేను స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేసేటువంటి అవకాశం వస్తే మేము పొరపాటు కూడా సిపిఐ దాని అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు, మాకేం సంబంధం లేదు, మేము సంబంధించడం లేదు. పవన్ కళ్యాణ్ బీజే పొత్తు పెట్టుకున్నారు కదా, మేము దానికి అనుకూలం కాదు. అది ఆంధ్రాలో పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు మాకు సంబంధం ఉండదు. పొలిటికల్గా మేము దూరంగా ఉండడం దగ్గర అలా పొత్తు పెట్టుకోవడానికి మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు? అది అది అవకాశాల వైఖరి కదా, అవకాశాల వైఖరి ఇంకోటి కానీ కాదు. అంటే ఎప్పుడు కూడా పొత్తుల కోసమే పాకలాడుతున్నటువంటి పరిస్థితి వామపక్షాలకు ఏర్పడింది. అంటే అధికారం కోసం కావచ్చు, ఇంక దేనికైనా కోసం కావచ్చు, అంటే ఎందుకు అధికారంలోకి వచ్చే ఆలోచన కావచ్చు, ఆ దిశగా ప్రయత్నాలు కావచ్చు, వామపక్ష పార్టీలు ఎందుకు చేయడం లేదు? అంటే నాయకత్వ లోపమే మీ పార్టీలకు శాపంగా మారిందా? నాయకత్వంలో పెట్టేది మేము వన్ మెన్ షో కాదు కదా, మాకు ఆయా కమిటీలు ఉంటాయి, కమిటీ డిస్కస్ చేస్తాం ఇష్యూస్ పైన, రాజకీయాల పైన చర్చించి ఒక పరిష్కారం. అంటే ఇన్ని కమిటీలు ఉన్నప్పటికీ ఇంత ఉన్నప్పటికీ 119 సీట్లలో సిపిఐ పోటీ చేసేది ఒక సీటు మాత్రమే. అవును. అంటే ఎందువల్ల అంటారు, అంటే ఒక్క సీటుకి పరిమితం అవడానికి పోరాటాల్లో ఉన్నటువంటి స్పిరిట్ ఈ సీట్లు తగ్గించుకోవడంలో కావచ్చు, దీంట్లో ఎందుకు తగ్గిందంటే మా తాత లేతులు నాగారు నా మీసా చూడడానికి అంటే కుదరదండి. ఇప్పుడు మా పరిస్థితి ఇప్పుడు ఆనాడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటి చేసాం. వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా మా పార్టీకి మేము ఆడి మాకున్న పరిస్థితుల్లో ఒక సీటుకి అంగీకరించాము. మా పరిస్థితి అది, మీరు ఎంత తిట్టుకున్నా పొగిడినా మేము చేయగలిగింది ఏం లేదు. ఇదే మాట బీజేపీ అంటున్నారు, వామపక్ష తీవ్రవాదం అవసరం లేదు, సింగిల్ లాజిస్టిక్ పార్టీగా 300 పైగా కూడా సీట్లు ఇచ్చారు మాకు బీజేపీకి, సో వామపక్షాలు అవసరం లేదు అనే మాటకి ఏం చెప్తారు? అయితే ప్రతిపక్షం కూడా ఉంది కదా, 10% రోడ్లు వచ్చే వాళ్ళకి, ఎంత పర్సెంట్ వచ్చిన వాళ్ళకి లెక్కలు తీయండి, ఎంత పర్సెంట్ వచ్చిన వాళ్ళకి, మెజారిటీ పర్సెంట్ రాలే. కాబట్టి ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు ప్రతిపక్షం ఉంటుంది కానీ మేము కూడా ప్రతిపక్షంలో ఉంటాం. ఆ సీట్లు వచ్చేంత మాత్రం అది బంగారం పార్టీ అయిపోతుందా? అదే పార్టీ అయితే ఏం చేస్తారు పోనుకొని ఎంత రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి వ్యతిరేకత, వాళ్ళకి చీల్ చెండాడుతున్నారు. మణిపూర్లో వాళ్ళు గెలిచారా? మ్యానిపులేట్ చేశారు. గోవాలో గెలిచారా? మ్యానిపులేట్ చేశారు. కర్ణాటకలో గెలిచారా? మ్యానిపులేట్ చేశారు. సార్ రెండు సీట్లు చేసుకుంటుంటే అది బలమండి, మీరేంటి ఎట్లా? కానీ 203 సీట్లు వెళ్ళారు, కానీ పక్ష పార్టీలు మాత్రం కొన్ని 10 ఏళ్ళుగా కాదు, 20 ఏళ్ళుగా కాదు, దాదాపు 20 ఏళ్ళుగా కూడా ఒక్క కేరళ కావచ్చు, ఏదైతే ఇంతకుముందు ఏదైతే వెస్ట్ బెంగాల్ కావచ్చు, దాని తర్వాత కూడా ఎక్కడా కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము దాని గ్రౌండ్ కలిసి ఒప్పుకుంటున్నాం. అంతలో మాత్రం కమ్యూనిస్ట్ ఎర్రేలు అంటే అనడానికి వీల్లేదు, ఎందుకంటే గ్రాస్ రూట్లో కమ్యూనిస్ట్ ఉండబట్టి ఆ మాత్రం కింద స్థాయి నుంచి ఆయా తరుణ స్థాయిలో మేము ఫైట్ చేయగలుగుతున్నాం, లేకపోతే కుదిరేది కాదు. ఇప్పుడు దాన్ని మా బలాన్ని లేనిపోయిన పద్ధతుల్లో పెంచుకోవడం మాకు కుదరదు, ఉన్న వాస్తవం దృష్టిలో పెట్టుకొని మన శక్తి ఇంతే ఇప్పటికీ. అంటే శక్తి అంటే పెంచుకోవాలి, పెంచుకోవడం కావాల్సిన ఏర్పాటు చేయాలి. ఎన్నికల్లోనే పెంచుకోవడం కాదు, నిరంతర ప్రక్రియ ద్వారా పెంచుకుంటూ పోవాలా, దాని దృష్టి వేరు. ఇప్పుడు ఎన్నికలు వచ్చింటే మా పరిస్థితి ఇదే కాబట్టి అంగీకరి